సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనన్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించిన ఆయన పవన్ కళ్యాణ్ చంద్రబాబులపై మండిపడ్డారు. గతంలో బాబు పవన్ కాపుల సంక్షేమాన్ని గాలి కొదిలేశారని విమర్శించారు. ఏపీలో చంద్రబాబు పవన్ బీజేపీలకు మనుగడ లేదన్నారు. గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం ఈయేడు పశ్చిమ నియోజకవర్గంలోని 47వ డివిజన్లో 147వ సచివాలయంలో ప్రారంభించడం జరిగింది. సుమారు 990 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. దీంట్లో ప్రభుత్వం నుంచి బెనిఫిట్ పొందేవాళ్ళు సుమారుగా 950 కుటుంబాలు దీంట్లో నమోదవడం జరిగింది. ఎందుకంటే ఈ సచివాలయ పరిధిలో అందరికీ కూడా ఇళ్ల స్థలాలు వెలగలేరు కావచ్చు, మునగపాడు కావచ్చు, సున్నంపాడు కావచ్చు, వాళ్ళందరికీ కూడా స్థలాలు అలాట్ చేయడం జరిగింది. కొంతమందికి మొదటి విడత, రెండో విడతల వారీగా 180,000 ప్రభుత్వ నిధులతో నిర్మాణం చేయడానికి కూడా వాళ్ళందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు కాపు నేస్తం కానివ్వండి, ఈబీసీ నేస్తం కానివ్వండి, ఇక్కడ చాలామందికి ఈ డివిజన్లో కూడా రావడం జరిగింది. ఎందుకంటే గతంలో కాపుల్ని ఓటు బ్యాంక్గా వాడిన పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో తైతెక్కలాడేప్పుడు కూడా, అఫీషియల్గా తైతెక్కలాడేప్పుడు కూడా కాపులకి కాపు నేస్తామని చెప్పిన ఎప్పుడు కూడా కనీసం ఒక ప్రపోజల్ పెట్టే వ్యక్తి కాదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ కూడా అన్ని ఫలాలు అందాలి, అర్హత ఉన్న ప్రతి వాళ్ళకి కూడా సంక్షేమ పథకం ఇవ్వాలి, అవసరం ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ప్రభుత్వం తోడుగా ఉండాలని చెప్పి ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళకి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకే కాకుండా ఓసీలకు కూడా పథకాలు అందించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కాపు నేస్తం కానీ ఈబీసీ నేస్తం కానీ ఇవన్నీ కూడా పెట్టడం చాలా అభినందనీయం అని చెప్పి మేము అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాం.